లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు కరీంనగర్ టీఆర్ఎస్ మైనారిటీ నేతలు నడుము బిగించారు. గత 5 రోజులుగా నగర టీఆర్ఎస్ మైనారిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో మధ్యాహ్న భోజనం పంపిణీ చేస్తున్నారు. ఆర్గనైజ్ సుప్రీం జావిద్ తరపున పేదలకు అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ నాయకులు అబ్దుల్ రెహమాన్ బాబా, మీర్జా అస్మత్ అలీబేగ్, మన్సూర్ తవక్కల్ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. टीआरएस माइनॉरिटी लीडर जितने भी लोग हैं वो लोग हम सब मिलके एक तरीके से ये प्रोग्राम को अंजाम दे रहे हैं कि यहाँ की करीमनगर की आवाम की जो सिविल हॉस्पिटल में जो खाने को तकलीफ़ हो रही उसको हम दूर करने की कोशिश कर रहे हैं. हर दिन ये प्रोग्राम रखा गया है हमारे पूरे लीडर की वजह से, और ये 5वां दिन है, मुकम्मल हुआ है और बहुत अच्छे अंदाज में हुआ. और मैं हर शरीय से करीमनगर के ज़िम्मेदार शख्सियतों से गुजारिश कर रहा हूँ कि हर ये अंजाम को दे, क्योंकि यहाँ के कोरोना के इफ़ेक्ट की वजह से कुछ होटल्स वगैरह बंद रहने की वजह से किसी को खाना वक्त पे मिल नहीं सक रहा. मैं सबसे पूरे यूथ से हर कम्युनिटी से ये गुजारिश कर रहा हूँ कि हर कोई इंसान आगे बढ़ के ये माहौल को आगे बढ़ा के. मुस्लिम माइनॉरिटी नायकों तरफ रोजू अन्नदान कार्यक्रम माँ गौरवनीय मंत्रिवर्यु गंगल कमलाकर చెప్పిన విధానంగా ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈరోజు 5వ రోజు మాతా శిశు హాస్పిటల్లో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈరోజు అంటే డైలీ మేము ఒక మా గ్రూప్ మెంబర్ ఒకళ్ళు చేస్తున్నారు ఆర్గనైజ్. ఈరోజు ఏమో మా సుప్రీం జావేద్ గారి తరఫున ఈరోజు ప్రోగ్రామ్ జరిగింది. లాక్డౌన్ జరిగేంత వరకు రోజు ఈ ప్రోగ్రామ్ మళ్ళీ చేస్తామని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.